నాకు ఎలాంటి అమరికలు లేవు మైలవరం నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబ సభ్యులే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నా విజయానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు ఇబ్రహీంపట్నంలోని ఐశ్వర్య గ్రాండ్ వాసలతో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో తాను అనుకున్న స్థాయిలో అభివృద్ధి పనులు చేయలేకపోయారని చేసిన అభివృద్ధి పనులు కూడా సకాలంలో బిల్లులు రాక ఎంతో మంది ఇబ్బంది పడ్డారని స్పష్టం చేశారు తను చేతనన్నంత వరకు మంచేసేసానని కానీ ఎవరికి ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టలేదన్నారు నేను తప్పు చేయను తప్పును ఎప్పుడు ప్రోత్సహించనన్నారు తెలిసి తెస్తే తప్పు తెలియక చేస్తే పొరపాటని వివరణ ఇచ్చారు ఇక పరపాట్లు తప్పిస్తే ఎవరికి హాని తలపెట్టలేదన్నారు తన గురించి ఎవరైనా పరోక్షంగా ఏదైనా చెప్పినా దాని మీరంతా వెంటనే ఖండించాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కాంట్రాక్టర్ల బతిరాడి తీసుకొచ్చి పని చేయించడం తర్వాత బిల్లులు కాక వాళ్ళ అవసరం పడటం అది ఒక నిత్యకృత్యంగా మారిపోయిన పరిస్థితుల్లో సరే ఒక సందర్భంలో వెంకట్రావు గారు కలిసి ఏంటి పక్కన ఉన్నా మనకు నీళ్ళు లేక అవసరపడతా ఉన్నాం అంటే ఆ రోజు ఏదో పని చేయగలిగిన వరకు చేయించగలిగాం దాంట్లో నా బాధ్యత ఎంత ఉందో మీ కృషి అంత ఉంది నా బాధ్యత నిర్వర్తించాలనుకున్నా తప్పితే నేనేదో పెద్ద మీకు సాయం చేశానని తెలియని భావం లేదు ఏవైనా ఎన్నికలు మళ్ళీ సందర్భం వచ్చినాయి 5 సంవత్సరాలు మీ అందరి మధ్య పనిచేశాను నేనైతే సగర్వంగా చెప్పగలను ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ నా చెయ్యి పైనుందే తప్పితే కిందకు రాలేదు భవిష్యత్తులో కూడా రాదు నేను ఎవరి పట్ల భిన్నాభిప్రాయాలు కానీ భేదాభిప్రాయాలు కానీ ఏమి నా ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా కుటుంబమే అనుకుని పనిచేశాను తప్పితే ఎవరిని ఏ వర్గాన్ని ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అందరినీ కలుపుకొని ఒక కుటుంబంలాగా పనిచేశాను ఎక్కడ కక్షలు కార్పణ్యాలకి అవకాశం ఇవ్వకుండా ఒక కుటుంబంలాగానే నడపడానికి ప్రయత్నించాను కానీ నాకు తెలియకుండానే కొన్ని చోట్ల చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నం అయి ఉండొచ్చు ఏదేమైనప్పటికీ ఇట్లాంటి గేటెడ్ కమ్యూనిటీస్ ఏర్పడి ఎందుకంటే నేను కూడా ఒక బిల్డర్ని కాబట్టి నా దగ్గర కూడా చాలా సమావేశాలు పెట్టి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తాం నేను ఉండేది కూడా గేటెడ్ కమ్యూనిటీనే కాకపోతే అది నేను కట్టిన గేటెడ్ కమ్యూనిటీ ఎప్పుడో 2001లో నేను బిల్డర్గా నా ప్రయాణం రియల్ ఎస్టేట్ నుంచి కన్స్ట్రక్షన్స్కి మారే క్రమంలో మాదాపూర్లో కట్టిన